హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ను నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ గమనించినట్టయితే యహీతో అంటే ఇదే, యహీతో ఇదే, యహీ యహ ప్లస్ హీ, యహీ అంటే ఏంటి, ఇదే. ఇక్కడ తో అనేది మనం కావాలనుకుంటే యాడ్ చేయవచ్చు ఒక ఎంఫాసిస్గా, లేదనుకుంటే మనం తో లేకుండా కూడా మాట్లాడవచ్చు. సో యహీతో ఇదే, వహీతో అంటే ఏంటి, అదే. నెక్స్ట్ ఇసిలియే అంటే అందుకే లేదా ఇందుకే. ఇస్లే అనేది మనకి అందుకే ఇందుకే ఇలా రెండు విధాలుగా యూజ్ చేస్తున్నాం. జనరల్గా మనకి ఇక్కడ ఇంగ్లీష్లో సెపరేట్గా ఉంటుంది, కానీ హిందీలో వచ్చేసరికి దీన్ని రెండు విధాలుగా యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఉసీకో అతనికే లేదా అతనినే, అతనికే లేదా అతనినే, ఉసీకో. నెక్స్ట్ ఉసీ సమయ్ అంటే తబి, ఉసీ సమయ్ అంటే అప్పుడే. నెక్స్ట్ ఇసీ తరాహ్ అంటే ఇలాగే, ఇసీ తరాహ్ ఇలాగే. నెక్స్ట్ వహీతో అంటే అక్కడే. నెక్స్ట్ ఉసీనే అంటే అతనే, ఉసీనే అంటే అతనే. సో మనం వీటిని ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్టయితే ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇసిలియే లేదా ఇసిలియేతో అంటే అందుకే లేదా ఇందుకే. జనరల్గా మనకి ఉసిలియే, ఉసిలియేతో అంటే ఇవి మనకి చాలా రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఇసిలియే బదులుగా మనం ఇసి వజాహసే అలాగే ఇసి కారణతో వీటిని కూడా యూజ్ చేస్తూ మాట్లాడవచ్చు. సో ఇక్కడ మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే అందుకే నేను ఎదురు చూడలేదు అంటే వేచి ఉండలేదు. ఇస్లియేతో మేనే ఇంతజార్ నహికియా, ఇస్లియేతో అంటే అందుకే, మేనే నేను, ఇంతజార్ నహికియా అంటే ఎదురు చూడలేదు. ఇక్కడ మనం కావాలనుకున్నట్లయితే ఉస్లియే కూడా యాడ్ చేసి మాట్లాడవచ్చు. సో మనం ఇక్కడ ఎక్కువ యూసేజ్ ఇదే ఉంది కాబట్టి దీన్ని మనం యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ అందుకే నేను అతనితో మాట్లాడను, అందుకే నేను అతనితో మాట్లాడను. ఇసీ వజాసే మే ఉస్సే బాత్ నహి కర్తా, ఇసీ వజాసే అంటే ఈ కారణంగా, మే ఉస్సే అంటే నేను అతనితో, బాత్ నహి కర్తా అంటే మాట్లాడను. సో ఇసి వజాసే మే ఉస్సే బాత్ నహి కర్తా, అందుకే నేను అతనితో మాట్లాడను. నెక్స్ట్ అందుకే నువ్వు నన్ను తిరస్కరించావు, ఇస్లియే తుమ్నే ముజే మనా కర్ దియా. ఇస్లియే అంటే అందుకే, తుమ్నే ముజే నువ్వు నన్ను, మనా కర్ దియా అంటే తిరస్కరించావు. ఇస్లియే తుమ్నే ముజే మనా కర్ దియా, అందుకే నువ్వు నన్ను తిరస్కరించావు. నెక్స్ట్ వన్ అందుకే నేను నా పనిని త్వరగా పూర్తి చేసేసాను, ఇస్లియే మేనే జల్దీ హీ అప్నా కామ్ పూరా కర్ లియా. ఇస్లియే అంటే అందుకే, మేనే నేను, జల్దీ హీ అంటే త్వరగా, అప్నా కామ్ నా పని, పూరా కర్ లియా అంటే పూర్తి చేసేసాను. ఇక్కడ పోరాకియా అంటే పూర్తి చేశాను, పోరా కర్ లియా అంటే పూర్తి చేసేసాను. నెక్స్ట్ అందుకే మేము పిజ్జా తినము, ఇస్లియే హమ్ లోగ్ పిజ్జా నహి కాతే. ఇస్లియే అందుకే, హమ్ లోగ్ అంటే మేము, పిజ్జా నహి కాతే పిజ్జా తినము, ఇస్లియే హమ్ లోగ్ పిజ్జా నహి కాతే. ఇక్కడ కాతే హే అంటే తింటాము, కా లేతే హే అంటే తినేస్తాము. కొంచెం ఎంఫాసిస్తో చెప్పాలంటే కనుక కా లేతే హే ఇలా యూజ్ చేయాలి. నెక్స్ట్ యహీతో అంటే ఇదే, యహీ చీజ్తో యా ఫిర్ యహీ బాత్తో అంటే ఇదే విషయం. అలాగే నెక్స్ట్ ఇక్కడ వహీతో అంటే అదే, వహీ బాత్తో అదే విషయం. సో యహీ యహీ బాత్తో అంటే ఇదే, ఇదే విషయం, ఇదే నేను కూడా చెబుతున్నాను అంటే
ఇదైతే నేను కూడా చెబుతున్నాను. యహితో మేబీ కెహరహాత. యహితో అంటే ఇదే, ఇదైతే మేబీ అంటే నేను కూడా, కెహరహాత అంటే చెబుతున్నాను, చెబుతూ ఉండే. యహితో మేబీ కెహరహాత, ఇదే నేను చెబుతూ ఉన్నాను, చెబుతూ ఉంటిని. నెక్స్ట్, అదే విషయం గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ఉసీ బాత్కీతో ముజే బీ చింతా హే. ఉసీ బాత్కీతో అంటే ఆ విషయం గురించే, అదే విషయం గురించి. ముజే బీ చింతా హే అంటే నాకు ఆందోళనగా ఉంది. నెక్స్ట్, ఇదే నేను కూడా వెతుకుతున్నది అంటే నేను వెతుకుతున్నది ఇదే. యహితో మేబీ డూన్ రహాత. యహితో అంటే ఇదే. యహ అంటే ఏంటి? ఇది. యహ ప్లస్ హీ. యహి అంటే ఇదే. యహితో తో కూడా యాడ్ చేయవచ్చు. సో యహితో అంటే ఇదే. మేబీ డూన్ రహాత, నేను కూడా వెతుకుతూ ఉండే. నెక్స్ట్, ఇదే నేను నీకు వివరిస్తున్నాను అంటే అర్థమయ్యేలా చేస్తున్నాను. యహి మే తుంహే సంజా రహాత. యహి అంటే ఏంటి? ఇదే, ఈ విషయం. మే తుంహే నేను నీకు, సంజా రహాత అంటే వివరిస్తూ ఉండెను. నెక్స్ట్, ఉసీ సమయ్ అంటే అదే సమయంలో. దట్స్ వెన్. తబీతో, తబీతో అంటే అదే సమయంలో లేదా ఉసీ సమయతో. అలాగే ఇసీ సమయతో అంటే ఇదే సమయంలో. సో అదే సమయంలో నేను నీకు ఫోన్ చేశాను. ఉసీ సమయ్ మే తుంహే ఫోన్ కియా. ఉసీ సమయ్ అంటే ఏంటి? అదే సమయంలో. తబ్బీ అంటే అప్పుడే. మేనే తుంహే ఫోన్ కియా, నేను నీకు ఫోన్ చేశాను. ఫోన్ కియా అంటే ఫోన్ చేశాను. ఫోన్ కర్దియా అంటే ఏంటి? ఫోన్ చేసేసాను. అప్పుడే అతను వెళ్ళిపోయాడు. అప్పుడే అతను వెళ్ళిపోయాడు. ఉసీ సమయతో వెహ చలా గయా. ఉసీ సమయ్ అంటే ఏంటి? అదే సమయంలో. అప్పుడే వెహ చలా గయా, అతను వెళ్ళిపోయాడు. నెక్స్ట్, అదే సమయంలో మేము టీవీ చూస్తున్నాము. ఉసీ సమయ్ హమ్లో టీవీ దేఖ్ రహే తే. ఉసీ సమయ్ అంటే ఏంటి? అదే సమయంలో. హమ్లో మేము టీవీ దేఖ్ రహే తే, టీవీ చూస్తూ ఉంటిమి. ఉసీ సమయ్ అంటే ఏంటి? అప్పుడే అదే సమయంలో. హమ్లో టీవీ దేఖ్ రహే తే, మేము టీవీ చూస్తూ ఉంటిమి. నెక్స్ట్, అప్పుడే నువ్వు కూరగాయలు కొంటూ ఉన్నావు. ఉసీ సమయతో తుమ్ సబ్జీ ఖరీద్ రహాత. ఉసీ సమయ్ సేమ్ ఇదే మీనింగ్ వస్తుంది. అప్పుడే లేదా ఆ సమయంలోనే, అదే సమయంలోనే. తుమ్ సబ్జీ ఖరీద్ రహాత, నువ్వు కూరగాయలు కొంటూ ఉంటివి. నెక్స్ట్, మనం ప్లేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే వహి అంటే ఏంటి? అక్కడే. ఈ వహీనే మనం ఇంకా ఎలా మాట్లాడవచ్చు అంటే వహీతో, ఉసీ జగాహతో, అలాగే వహీపారుతో. ఈ మూడు విధాలు కూడా దీనికే మనం యూజ్ చేయవచ్చు. అంటే వహి, వహీతో, ఉసీ జగాహతో, వహీపారుతో, ఇలా వీటిలో ఏదైనా యూజ్ చేస్తూ ఈ సెంటెన్స్ మనం మాట్లాడవచ్చు. సో అక్కడే నేను నివసిస్తున్నాను అంటే ఉంటున్నాను. వహీతో మే రహతా హూ. వహీతో మే రహతా హూ అంటే అక్కడే నేను ఉంటున్నాను. నెక్స్ట్, అక్కడ నుంచే నేను వస్తున్నాను. వహీసే మే ఆరహా హూ. వహీసే అంటే అక్కడ నుంచే. యాక్చువల్ ఇక్కడ వహీకి వహీ అంటే ఒక డాట్ ఉంటుంది. సో ప్లేస్ గురించి చెప్పేటప్పుడు వహీ మీద ఒక డాట్ వస్తుంది. వహీ, వహీసే తో మే ఆరహా హూ, అక్కడి నుంచే నేను వస్తున్నాను అంటే అదే ప్లేస్ నుండే నేను వస్తున్నాను. అక్కడికే ఆమె వెళ్తుంది. వహీ వెహ జారహీ హే. వహీ అంటే ఏంటి? అక్కడికే. వెహ జారహీ హే ఆమె వెళ్తుంది. నెక్స్ట్, అక్కడే నేను దీన్ని కొన్నాను.
వహి మేనే ఇసే ఖరీదా. వహి అంటే ఏంటి, అక్కడే. మేనే ఇసే ఖరీదా అంటే నేను దీన్ని కొన్నాను. ఇక్కడ కొనడం గురించి మాట్లాడుకున్నట్టయితే ఖరీద్నా అంటే ఏంటి, కొనడం. ఖరీదా అంటే కొన్నాను. ఇక్కడ ఏం కొన్నాను, ఇక్కడ ఘర్ ఖరీదా అంటే ఇల్లు కొన్నాను. ఘర్ అనేది మనకి పులింగ ఏకవచనంలోకి వస్తుంది కాబట్టి కొన్నాను అంటే ఖరీదా అని వస్తుంది. అలాగే ఇక్కడ ఫీమేల్ సంబంధించిన మనం ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఖరీది అని వస్తుంది అన్నమాట. కార్ తీసుకున్నట్లయితే ఖరీది. సో ఖరీదా అంటే కొన్నాను. ఖరీదులియా అంటే కొనుక్కున్నాను. ఖరీదులియా అంటే కొనుక్కున్నాను. నెక్స్ట్ ఖరీది అంటే కొన్నాను. కార్ ఖరీది అంటే కార్ కొన్నాను. ఇక్కడ కార్ అనేది ఫెమినిన్ కాబట్టి మనకి ఖరీదా అనే వెర్బు ఖరీదిగా చేంజ్ అవుతుంది. అలాగే ఖరీద్లి అంటే కొనుక్కున్నాను. ఇక్కడ మనకి మేల్ ఫీమేల్ జెండర్పై ఆధారపడి వెర్బ్ చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మరొక మోడల్ తీసుకున్నట్టయితే అతనే డబ్బులు ఇస్తున్నాడు. అతనే డబ్బులు ఇస్తూ ఉండే, గతంలో ఇస్తూ ఉన్నాడు. సో వహి పేసే దేరహాత. వహి అంటే ఏంటి, అతనే. వహ ప్లస్ హీ, వహి అంటే అతనే. అలాగే అదే, అతనే, అదే, ఆమె, ఇవన్నీ వస్తాయి అన్నమాట ఇందులోకి. ఓ అంటే ఏంటి, అతను, ఆమె, అది. లేదా వహ ప్లస్ హీ, వహి, సేమ్ ఈ రెండు కలిపితేనే మనకి వహి యాడ్ అవుతుంది అన్నమాట. వహి పేసే దేరహాత, అతనే డబ్బులు ఇస్తూ ఉన్నాడు అంటే డబ్బులు ఇస్తున్నాడు, ఇస్తూ ఉండే గతంలో. నెక్స్ట్ అతనే నిన్న నాకు సహాయం చేసింది అంటే అతనే నిన్న నాకు సహాయం చేశాడు. ఉసీనే కాల్ మేరీ మద్దతుకి. ఉసీనే అంటే ఏంటి, ఉస్నే ప్లస్ హీ, ఉసీనే. సో ఫాస్ట్ టెన్స్ తీసుకున్నట్లయితే కనుక ఉసీనేగా చేంజ్ అవుతుంది. సో ఉసీనే కల్ మేరీ మద్దతుకి, కల్ అంటే నిన్న, మేరీ మద్దతుకి నాకు సహాయం చేశారు, చేశాడనమాట. ఇక్కడ సింగులర్గా తీసుకుంటున్నాం కదా. మేరీ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మద్దతు అనేది ఫెమినిన్ వర్డ్ కాబట్టి మేరీ మద్దతు అని రావాలి. ఎక్కడ యూజ్ చేసినా కూడా మద్దతు అనే వర్డ్ వస్తే కనుక మేరా, మేరే ఇవి రావండి. మనకి ఎక్కడ చూడండి, మేరీ మద్దతు ఇదే వస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మరొక మోడల్ తీసుకున్నట్టయితే ఇక్కడ హోమ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ కేస్ అనమాట. సబ్జెక్టివ్ కేస్ కాకుండా ఇది సెకండ్ మోడల్లో యూజ్ చేస్తున్నాం. సో అదే వ్యక్తిని ప్రజలు పట్టుకున్నారు. అదే వ్యక్తిని అంటే ఉసి ఆద్మీకోతో లోగోనే పకడాత. ఉసి ఆద్మీకోతో అంటే అదే వ్యక్తిని, అదే మనిషిని. ఇక్కడ అతన్నే అనాలంటే ఉసీకో అంటే సేమ్ అతన్నే వస్తుంది. సో అతనిని, అతనికి ఇలా వాడుతున్నాం కదా, అతను కాకుండా అతనినే, అతనికే. సో ఆబ్జెక్టివ్ కేస్ అన్నమాట ఇక్కడ. సో ఉసి ఆద్మీకోతో లోగోనే పకడాత, అదే వ్యక్తిని అయితే ప్రజలు పట్టుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టయితే అతనికి నేను డబ్బు ఇచ్చాను. ఇక్కడ అతనికి ఇచ్చాను, అతను నాకు ఇవ్వలేదు, నేను అతనికి ఇచ్చాను. సో ఆబ్జెక్టివ్ కేస్ అన్నమాట ఇక్కడ. ఉసీకో మేనే పేసేది ఏతే. ఉసీకో అతనికి, మేనే పేసేది ఏతే, నేను డబ్బులు ఇచ్చాను. నెక్స్ట్ అతనినే మోహన్ కొడుతూ ఉండే, గతంలో కొడుతూ ఉన్నాడనమాట. సో అతనినే మోహన్ కొడుతూ ఉండే, అతను కొడుతున్నాడా లేకపోతే అతనిని కొడుతూ ఉన్నారా, అతనిని కొడుతూ ఉన్నారు. ఆబ్జెక్టివ్ కేస్ ఉసీకో అంటే అతనిని. మోహన్ పీట్ రహాత అంటే మోహన్ కొడుతూ ఉండెను. నెక్స్ట్ వహి చీజ్తో అంటే ఏంటి, ఇక్కడ మనం వస్తువు గురించి మాట్లాడుతూ ఉన్నాం. అదే ఆమె తింటుంది. అదే అంటే ఏంటి, ఆ వస్తువునే, ఆ పదార్థాన్నే ఆమె తింటుంది. వహి చీజ్తో వెహ కారహీహే. వహి చీజ్తో అంటే అదే, ఆ వస్తువునైతే, ఆ పదార్థానైతే ఆమె తింటూ ఉన్నది. వహి చీజ్తో వెహ కారహీహే అంటే అదే ఆమె తింటున్నది. నెక్స్ట్ మనం
ఐసేహి అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఐసేహి అంటే ఏంటి? ఇలానే ఇలానే. సో ఇసి తరహతో అంటే ఏంటి? ఇదే విధంగా. ఐసేహి ఇలానే, ఇసి ప్రకార్ ఈ విధంగా. సో మనం ఇక్కడ ఈ విధంగా, ఇలానే, ఈ ప్రకారంగా అని చెప్పేటప్పుడు హిందీలో మనకి ఇసి తరహసే, ఐసేహి, ఇసి ప్రకార్కా ఇలా మనం యూజ్ చేస్తూ మాట్లాడవచ్చు. సో మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే అర్థమవుతుంది. దీన్ని ఇలానే చేస్తాము, ఇసే ఐసేహి కర్తే హే. ఇసే అంటే ఏంటి? దీన్ని. ఐసేహి అంటే ఇలానే, ఈ విధంగానే. కర్తే హే చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ అలానే చేస్తాము, అదే విధంగా చేస్తాము, ఆ ప్రకారంగా చేస్తాము ఇలా చెప్పాలనుకున్నట్టయితే ఇసి తరహసే బదులుగా ఉసి తరహసే, అలాగే ఐసేహి బదులుగా వైసేహి, ఇసి ప్రకార్ బదులుగా ఉసి ప్రకార్. సో ఇక్కడ మనం యహ బదులుగా వహ దీన్ని యూజ్ చేసినట్టయితే సరిపోతుంది. దీన్ని ఇలానే మేము స్టార్ట్ చేస్తాము అంటే ఏంటి? దీన్ని ఈ విధంగానే మేము స్టార్ట్ చేస్తాము. ఇసే ఐసేహి హమ్ స్టార్ట్ కర్తే హే. ఇసే దీన్ని, ఐసేహి అంటే ఏంటి? ఇలానే, ఈ విధంగానే. హమ్ స్టార్ట్ కర్తే హే మేము స్టార్ట్ చేస్తాము.